ప్రముఖ కమెడియన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత. దశాబ్ద కాలంగా ప్రేక్షకులను తనదైన హాస్యంతో ఆకట్టుకున్న టాలీవుడ్ కమెడియన్ నర్సింగ్ యాదవ్ ఇక లేరు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. నగరంలోనే ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతితో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నర్సింగ్ యాదవ్ మృతిపై అభిమానులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నర్సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ దశలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నర్సింగ్ యాదవ్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించడం ఆయన కోలుకున్నారు. కానీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తిరగడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారని సన్నిహితులు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా నర్సింగ్ యాదవ్ తనదైన నటన ప్రదర్శించారు. ఆయన డైలాగ్ డెలివరీకి ఒక ప్రత్యేకత ఉంటుందని తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. అనారోగ్య కారణాల వల్ల ఆయన కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం నర్సింగ్ యాదవ్ ఆరోగ్యంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే వార్తను నర్సింగ్ యాదవ్ భార్య, కుటుంబ సభ్యులు ఖండించారు. తన భర్త అనారోగ్యం కన్నా ఉన్నట్లోని కోమాలకు వెళ్లిపోయాడు. త్వరగా కోలుకుని తమ ఆరోగ్యం ఇంటికి రా దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి. నర్సింగ్ యాదవ్ క్షేమంగా ఇంటికి రాలని అందరూ కోరుకోవాలని చిత్ర యాదవ్ అనే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన కోలుకున్నట్టే కోలుకున్న నర్సింగ్ యాదవ్ డిసెంబర్31 యశోద హాస్పిటల్లో మృతి చెందారు. స్వర్గీయ విజయ నిర్మల దర్శకత్వం వహించిన హేమ హేమల చిత్రం ద్వారా చిత్రసీమలో ప్రవేశించిన నర్సింగ్ యాదవ్ అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలో సుమారు 100 చిత్రాలు నటించారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం, మనీ మనీ లాంటి చిత్రాల్లో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. చిరంజీవి నటించిన ఠాగూర్, మహేష్ బాబు, పోకిరి చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా అంతా కోరుకుంటూ ఆర్ఐపీ అని కామెంట్ పెడదాం.